తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర, ఆయన సతీమణి శ్రీదేవి చేపట్టిన జనసేన వనరక్షణ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గోకవరంలో సూర్య ఫంక్షన్ హాల్ నందు జన సైనికులు భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, జిల్లాలో 13 నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు. మొదటగా నాయకులందరూ శ్రమదానంలో పాల్గొని అనంతరం శివాలయం ఆలయం వద్ద నుండి కాలిబాటన రోడ్ షో చేసుకుంటూ సభకు హాజరయ్యారు. జనసేన వనరక్షణ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ వైసీపీల నుండి భారీ సంఖ్యలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని, తప్పకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. నాయకులు ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్
శ్రీ ఒరుపుల తమ్మయ్య బాబు గారికి, తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీమతి సుగర కృష్ణవేణి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మా కరీం నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి రాజేశ్వరి గారికి, అదేవిధంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం డబ్ల్యూఎస్ఆర్కి చెందినటువంటి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీమతి షేక్ అమీనా బేగం గారికి, అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకులు ఇవాళ పారోశ్రీ సూర్యచంద్ర గారికి అండగా నిలబడుతున్నటువంటి భారతీయుడి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర మత్స్యకార సమాఖ్య పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ మత్స్యకారుల యొక్క అభివృద్ధి, ఆ మత్స్యకారుల అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గంలో కార్యదర్శిగా ఎంపిక కాబట్టినటువంటి శ్రీ దాస్ గారికి ఉప్పాడ నుంచి వచ్చారు వారికి, అదేవిధంగా మిత్రులు పిఠాపురం నియోజకవర్గంలో తొలి నుంచి కూడా జనసేన పార్టీకి అండగా నిలబడినటువంటి శ్రీ తెలంగశెట్టి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మిత్రులు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ యేసుబాబు గారికి, అదేవిధంగా శ్రీ శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇంకా మిత్రులందరి పేర్లు చెప్పాలి, మీ మండల అధ్యక్షులు ఐరాజు గారు, గోవా శివ గారు, పాలిశెట్టి సతీష్ గారు కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయించి అసెంబ్లీకి పంపించడానికి ప్రయత్నం చేశాను. దానికి మీరు నాకు ఇచ్చే బహుమతి, మరి చిన్న చిన్న కార్యకర్తలు చిన్న చిన్న కూలి నాలుగు పాలు చేసుకుని జనసేన చెండా పట్టుకుని జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి జన సైనికులందరూ కూడా నాయకులను తయారు చేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ జన సైనికులు ప్రతి ఒక్కరిని నాయకులుగా తయారు చేయండి, వాళ్ళకి అండగా ఉండండి, వాళ్ళకి కోడిగా ఉండండి, వాళ్ళకి రక్షణగా ఉండండి. మీరు రాబోయే ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేయించి వాళ్ళ గెలుపుకి కృషి చేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంత ఇష్టం జన సైనికులు అంటే పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి జన సైనికులకి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే, ఎన్నో కష్టాలు. ఇవాళ జనసేన వనరక్షణ కార్యక్రమం జగన్ నియోజకవర్గంలో 100 రోజులు పూర్తయి, 100,000 నిమ్మకాయలు పంపిణీ పూర్తయింది అంటే అదంతా కూడా జన సైనికులకి ఆ విజయం అంకితం అని చెప్పుకోవడం తెలియజేస్తాను. మొక్కల లారీ వస్తుంది, ఆ మొక్కలు 24 మొక్కలు మన జన సైనికుల నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి వచ్చి మరి లారీ నుంచి తిప్పడం కానీ